నిజంగా మీ పార్టీకి సంబంధించి ఒక ప్రధానమైన అలిగేషన్ చేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, అందులో భాగంగానే ఇక ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ అంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? పచ్చ కామర్లోనోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తా ఉన్నట్టు వైసీపీ బులుగు మీడియాకి, బులుగు బ్యాచ్ కి రాజ్యాంగబద్ధంగా జరిగేదన్నీ కూడా వాళ్ళకి రెడ్ బుక్ లాగే కనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, రెడ్ బుక్ అనే విషయాన్ని మేము కొట్టిపారేయటం లేదు. ఎవరైతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజల్ని వేధించి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి దుర్మార్గులు ఎవరు ఉన్నా సరే వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం ట్రీట్మెంట్ ఇచ్చి తీరుతాము. ఓకే, మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మీ ఈహా టీవీలో ఈ చర్చ ద్వారా ఐఎమ్ కన్ఫర్మింగ్, ఎవరైతే ప్రజల్ని వేధించినారో, ఎవరైతే మంది సొమ్ముని పందుల కుక్కల్లాగా దోచుకొని తిన్నారో వాళ్ళని ప్రజాక్షేత్రంలో శిక్షించడమే రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క అల్టిమేట్ యొక్క లక్ష్యం. ఓకే సార్, ప్రధానంగా మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రెడ్ బుక్ ని చూపించే ఓట్ అడిగాడు. ఎట్లా రెడ్ బుక్ ఇలా చూపించాము, ఈ రెడ్ బుక్ లో ఎవరైతే మిమ్మల్ని వేధించారో, ఎవరైతే మిమ్మల్ని బాధించారో, ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని వేధించుకొని వేచుకొని తిన్నారో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్ లో ఉంది, ఎవరైతే ప్రజాకంటకులుగా ఉన్నారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో ఉంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో ఉండే వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ చూపించి ఓటు అడిగాం. ఆ రెడ్ బుక్ చూపించి ఓటు అడగటంతోనే అది కూడా ఒక ఈ సూపర్ సిక్స్ అనేటువంటి స్కీమ్ తో పాటు రెడ్ బుక్ స్కీమ్ కూడా ఒక ఒక మేనిఫెస్టోలో భాగమే. అందుకే మాకు 164 సీట్లు ఇచ్చుండేది. మేము ఈ రెడ్ బుక్ చూపించిన వల్లే మాకు 164 సీట్లు ఇచ్చారు. ఓకే కాదండి, ఒక ఆడబిడ్డని, ఒక ఒక నిరాశ్రయురాలైనటువంటి ఒక మహిళని, ఒక సినీ నటిని, జత్వానిని ఇంత పెద్ద ఎత్తున మాఫియా బ్యాచ్ మాదిరి ఏర్పాటు చేసి ఒక మాఫియా గ్యాంగ్ లాగా తయారయ్యి డీజీ స్థాయి అధికారి, ఐజీ స్థాయి అధికారి, డిఐజీ స్థాయి అధికారి ముంబైలోకి పోయేసి ఏమండి సస్పెన్షన్ ఆర్డర్స్ లో జీవోఆర్టీ నెంబర్ 1592 ఏం చెప్తుంది రికార్డ్ దట్ ద రికార్డ్ షోస్ దట్ ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్ ఆన్ 2/2/2024 6:30 AM. అంటే ఫిబ్రవరి 2వ తేదీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే వెరాస్ పి సీతారామాంజనేయులు ఐపీఎస్ పాస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ టు కాంతిరాణా టాటా ఐపీఎస్ అండ్ విశాల్ గుని ఐపీఎస్ ఆన్ 31/1/24 ఇట్సెల్. అంటే ఎఫ్ఐఆర్ నమోదు ఫిబ్రవరి 2వ తేదీ చేస్తే జనవరి 31వ తేదీ ఆమెను అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? ఏమండి పోలీసులు మీ సొంత ఇంటి కాడ పనిచేసేటువంటి వెట్టి పాలేర్లు అనుకున్నారా? ఇట్లా వాడుకుంటారా? ఇప్పుడు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఒక పెద్ద 420 అతను చెప్పాడు ఎవరికి, సీతారామాంజనేయులకి, అరెస్ట్ చేసి తీసుకురా అని చెప్పేసి. ఒక ఐపీఎస్ చదివిన అధికారిగా నువ్వేం చెప్పలే ఇట్ కెనాట్ బి పాసిబుల్ అంటారులా, నువ్వు అరెస్ట్ చేసిన వాళ్ళంతా అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయమని వాళ్ళకి రిమాండ్ చేయడానికి నేను ఇంటి కాడ పనిచేసి వెట్టి పాలేరు కాదు, ఐఎమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, చూడు నా నెత్తి మీద 3 సింహాలు అని చెప్పాలనా? లోకి పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు, ప్రొడ్యూస్ చేయాలనా? నీ పోలీస్ గెస్ట్ హౌస్ లో పెట్టి వేధించి చిత్రహింసలు చేస్తే వాళ్ళు వదిలేయమంటారా? మీ ఈహా టీవీ ద్వారా నేను ప్రశ్నిస్తాను. నేను ఒక ఆడబిడ్డని, శక్తిహీనురాలని, బలహీనురాలని ఆమెను తీసుకొచ్చి 40 రోజులు రిమాండ్ చేసి ఒక మాఫియా సెటిల్మెంట్ చేస్తారా? ఇటువంటి అధికారులంతా వదిలేద్దామా, క్షమించేద్దామా? పోలీస్ అధికారులు ఉండేది ఇప్పుడు ఎవరికైనా కష్టం వస్తే నేరుగా పోలీస్ స్టేషన్ పోయి అధికారులు చెప్తారండి. పోలీస్ అధికారులే మా పైన వేధింపులు తేలుకుంటే ఎవరు చెప్పుకుంటారు? అప్పుడు జరిగింది, ఇప్పుడు పరిస్థితులు మారింది. అందుకే నేను చెప్పేది ఎప్పుడు కాలం ఒకే రకంగా ఉండదు. పోలీస్ అధికారులు కూడా నేను అదే చెప్తున్నాను, మీ పోస్టింగ్ల కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం, సజ్జల రామకృష్ణారెడ్డి ముప్పు కోసం ఒక ఆడబిడ్డను బలి చేస్తారా?